నమస్తే భారత మాత ఛానల్కి స్వాగతం మీ ఇంటికి ఎప్పుడైనా సువార్త చెప్తామని వచ్చారా లేదా మా దేవుణ్ణి నమ్ముకోండి మీకు అన్ని రోగాలు పోతాయని వచ్చారా అయితే జాగ్రత్తగా ఉండండి మీరు కుట్రలో భాగం అవుతున్నారని తెలుసుకోండి దాని పేరే గాస్పెల్ కాన్స్పిరసీ లేదా సువార్త కుట్ర ముందుగా మనం గాస్పెల్ లేదా సువార్త అంటే ఎంత తెలుసుకుందాం క్రీస్తు బోధించిన బోధనలు వేరే వారికి చెప్తూ ప్రచారం చేయడమే గాస్పెల్ లేదా సువార్త స్వేచ్ఛ లేదా మతాన్ని ప్రచారం చేసుకోవడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అయితే రాజ్యాంగం ద్వారా వచ్చిన ఈ మత స్వేచ్ఛని కొందరు ఏ విధంగా మత మార్పిడులకు వాడుకుంటున్నారో చూసే ప్రయత్నం చేద్దాం ప్రపంచమంతా మా దేవుడిదే ఇక ఈ ప్రపంచంలో మేము మా దేవుని వారు మాత్రమే అంత్యకాలంలో దేవుని చేత రక్షింపబడతారు కాబట్టి మేము ఉద్ధరింపజేవారము మా దేవుడు ఉద్ధరించేవాడు మీరంతా ఉద్ధరింపబడేవారు అని ఇలా పాస్టుల ప్రసంగం కొనసాగుతుంటుంది ఇలాంటి మాటలతో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి ఆరోగ్యం బాగోలేని వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు చెప్పి మాయ మాటలతో మత మార్పిటలకు పాల్పడుతున్నారు అయితే ఇదంతా ఒక కుట్రలో భాగమే ఈ గాస్పిల్ కుట్రకి బలికాన్ దేశాలు లేవంటే నమ్మండి ఆఫ్రికా దేశాలను మొదలుకొని మన దే మన భారతదేశం వరకు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఏది వీలైతే అది వారి లక్ష్యం ఒకటే ప్రపంచాన్ని క్రీస్తు రాజ్యంగా ప్రకటించడం అయితే ఈ గాస్పిల్ కుట్రకు రచన మాటలు కథ కథనం దర్శకత్వం అన్ని అమెరికా యూరోప్ దేశాల్లోని అన్ని ప్రధాన చర్చిలలో జీసస్ పరమ పవిత్రమైన రక్తంతో రచింపబడుతుంది వీరి కుట్ర రచనల్లో రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఒకటి భయపెట్టి మతం మార్చడం ఇంకోటి సేవ పేరుతో బలపడి మతం మార్చడం మొదటిది చాలా సులువుగా చేస్తారు కండబలంతో అందులో భాగంగా ఒక దేశం లేదా ప్రాంతంలోని ఒక ప్రజలపై కత్తిపెట్టి మతం మారతారా చస్తారా అని చెప్తారు మారిన వారు బ్రతుకుతారు మారిన వారు చస్తారు ఒక రకంగా మొదటి మార్గం రక్త చరిత్రనే కానీ రెండో మార్గం అలా ఉండదు అనుకున్న లక్ష్యం చేరుకోవడం కోసం ఈ మార్గం అనేక ఉపశాఖలుగా విడిపోతుంది ఆ ఉపశాఖలు కోకొలలు అవకాశం ఉన్న ప్రతి చోట తన వికృత రూపాన్ని దలుస్తుంది గాస్పెల్ అయితే మన దేశంలో మారణ హోమం వల్ల మత చేయలేమని గ్రహి మొఘలాయల చరిత్ర ద్వారా గ్రహించిన అప్పటి ఆంగ్ల పాలకులు చర్చి పెద్దలు కలిసి సువార్థ కుట్రలోని రెండవ భాగాన్ని రెండవ మార్గాన్ని ఉమ్మడిగా భుజానికి ఎత్తుకున్నారు హైందవం ఎన్ని అడ్డంకులైనా తట్టుకొని నిలబడగలిగిన విద్యా వైద్యం సహచారం సంస్కృతి పునాదులపై దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా ఆంగ్ల పాలకులు భారతీయులు అనాగరికులని అనాగరికులని ముద్రవేసి బాణి చదువులను ప్రవేశపెట్టారు మిషనరీలు అదే అదనుగా చూసుకొని అని తగిలించి అనేక పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు నిర్మించి బైబిల్ని అన అనధికారికంగా బోధిస్తూ హిందూ మతంపై హిందూ విద్యార్థుల మొదలలో విద్వేషపు విషబీజాలను బీజాలను నాటడం మొదలుపెట్టారు అది నేటికి రాజకీయ నాయకుల ఓట్ల కోసం అలా కొనసాగుతూనే ఉంది ఇలా కొన్ని తరాలను నాశనం చేసింది క్రైస్తవ్యం విధానంపై ఇక్కడి భారతీయులలో ఈ వైద్య విధానం దానిగా మార్చారు మిషనరీలు ఈ రంగంలో కూడా సేవ పేరుతో వచ్చి ఆపదలున్న ప్రతి ఒక్కరిని సేవ పేరుతో చేయవలసింది మానేసి వైద్యం మానేసి మత బోధనలు చేసి మతం మారాక మాత్రమే వైద్యం అందించేవి ఇప్పటికీ అదే పద్ధతిని మిషనరీలు అనుసరిస్తున్నాయి దశాబ్దాలుగా ఈ రెండు కుట్రలనే అస్త్రాలుగా చేసుకున్నాయి ప్రభుత్వాలు మిషనరీలు కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తర్వాత రెండవ మార్గం పూర్తిగా జడలు విప్పింది ఇక్కడ నుండి అందరి దేవుళ్ళు ఒకటే దారులు వేరైనా గమ్యం ఒక్కటే మనమంతా భిన్న సంస్కృతుల వారమైనా కలిసి జీవిద్దాం అనే మృదువైన మాటలు చెప్తూనే విద్యా వైద్య రంగంలో వారి కుట్రలను చాపు కింద కొనసాగించాయి భారతీయులలో స్వాతంత్రకాంక్ష పెరిగి ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొంటుంటే ఠారెత్తిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రాంతాల మధ్య ప్రజల మధ్య కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి స్వాతంత్రకాంక్షను కాంక్షను దారి క్రైస్తవ మత పెద్దలతో కలిసి కుట్రలు పన్నాయి ఇలా విడగొట్ట ఇలా విడగొట్టడానికి హైందవ ధర్మంలోని ప్రతి అణువు అణువు ఉపయోగించుకున్నాయి ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి లేని ఆరి సిద్ధాంతాన్ని సృష్టించి ద్రవిడ దేశం దేశం అని తల్లిలాంటి భారతిని రెండుగా ఉచ్చరించాయి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మనుసృతిని వక్రంగా ఉపయోగించి దళితులను వైందవ్యానికి దూరం చేసి స్వాతంత్రకాంక్షను కాంక్షను నీరుగార్చాలని పథకం పన్నాయి అప్పటికే మహమ్మదీయులతో హిందువులు కలిసి జీవించడం నేర్చుకుంటున్న తరుణంలో మతాల మధ్య విద్వేషాన్ని రచ్చగొట్టడానికి ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ముస్లింల అభ్యర్థి మాత్రమే పోటీ చేయాలనే చట్టాన్ని తెచ్చి బెంగాల్ విభజన చేసింది అవి మత కలత మత కలహాలకు ఆద్యం పోసింది హిందువులకు ప్రామాణిక గ్రంథాలైన వేదాలు రామాయణం మహాభారత భాగవతాలు భగవద్గీతపై ఎన్నో దాడులు మేధావి ముసుగులో జరుగుతున్నాయి స్వాతంత్రం వచ్చాక ఈ మత మార్పిడులు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా ఎక్కువయ్యాయి కనిపించిన ప్రతి ఖాళీ స్థలాన్ని అటవీ భూములను కబ్జా చేసి అందులో ఒక మూల చర్చి వేసి మిగతా స్థలాన్ని సొంతానికి వాడుకుంటున్నాయి ఈ మతమార్పిడులకు డబ్బులు విదేశాల నుంచి ఇతర దేశాల నుంచి క్రైస్తవులు ఇస్తున్నారు అందుకే వీరి వీరికి సంఖ్య ప్రధానం ఎంత ఎక్కువ మంది చేరితే అంత డబ్బు వచ్చి ఫాస్ట్ జేబులో చేరుతుంది ఆ డబ్బుకు లెక్కలు చెప్పరు ఇక చట్టాన్ని అతిక్రమించి కట్టే చర్చిలకు అంతే లేదు కొండ డొంక చెరువు బీడు ఇలా ఎక్కడ పడితే అక్కడ రెండు చెక్కలు పెట్టి కబ్జా చేస్తారు ఎత్తైన కొండ కనిపిస్తే చాలు అదేదో వాడబ్బ సొత్తు అయినట్టు రెండు చెక్కలు పెట్టి చుట్టూ ఆరేకర ఉన్న చెట్లను కొట్టేస్తారు పరమత సహనం అంటూనే హైందవులు కొల్చే దేవీ దేవతలు దేవీ దేవతలను చూసి దూషిస్తారు వారి విగ్రహాలను విరగ్గొట్టి ఆకతాయిలుగా చలామణి అవుతారు ఇదే స్వార్థ కుట్రలో భాగమే ఇదంతా కుట్రనే ఈ కుట్రని ఛేదించడానికి ఎందరో తమకు తోచిన దారిలో ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నాలు సఫలం కావాలని మనసారా కోరుకుంటూ స్వస్తి